మీరు ఓకే సార్ ఓకే పట్టుకో పట్టుకో చిన్న అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వలస కార్మికులకు ఇక్కడ నుంచి పని కోసరం వచ్చి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వాళ్ళకి భోజనాలు లేక సరైన వసతులు లేక గత 10 రోజుల నుంచి మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాము. అలాగే వీరి మీద ఇంకా లాక్డౌన్ ఇట్లా పొడిగిస్తే వీరి మీద దయ ఉంచి ఇంకా దాతలు ముందుకు వచ్చి వీళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీరేమేమి ఇచ్చినారు ఈరోజు? మేము ముందు 10 రోజుల నుంచి వెజిటేబుల్, రైస్, ఆయిల్, బేర్లు, తర్కారి అన్ని భోజనాలు కూడా నిన్న భోజనాలు కూడా పెట్టించినాము. ఈరోజు నమస్కారం అందరికి. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విసురుతున్నప్పటికీ ఈరోజు విఆర్బిఎస్ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి సుభోష్ చంద్రబోస్ గారైనటువంటి ఆదేశాల మేరకు వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి తరఫున విఆర్పిఎస్ కమిటీ కూడా అంతా కూడా ఈరోజు దాతలు ముందుకొచ్చి అందరూ కూడా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ అందరము కలిసి ఈరోజు అన్నదానం చేస్తూ ఉన్నాం. దాదాపు 10 రోజుల నుంచి మండల వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్పేదలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఇక్కడ పాలసముద్రంలో కుబ్బారెడ్డి నివసిస్తున్నటువంటి వలస కార్మికులకు ఈరోజు మేము నిత్యావసర వస్తువులు కూరగాయలు అయితేనేమి రైస్ అయితేనేమి వాళ్ళన్నీ కూడా అందించాము. విఆర్పిఎస్ యొక్క సొంత ఖర్చులతో ఈరోజు మేము నిరుపేదలకు సాయం చేయాలనే దాతృత్వంతో చేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క విఆర్పిఎస్ కమిటీ అందరూ కూడా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి విఆర్పిఎస్ కమిటీ అంతా సహకారంతో ఈరోజు మేమందరము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలోనే ఎక్కడా చేయలేని విధంగా మొట్టమొదట గోరంట్లలో మేము విఆర్పి వాల్మీకులు మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అన్ని గ్రూపుల్లో చూస్తూ ఉన్నాము. కాకపోతే వాల్మీకులు మా వాల్మీకులు ఎక్కడ కానీ విఆర్పి స్టార్ట్ చేయడం లేదు. మా రాష్ట్ర అధ్యక్షులు కూడా అభినందించారు, గోరంట్లలో నెంబర్ వన్గా చేస్తూ ఉన్నారు విఆర్పిఎస్, మొట్టమొదట మీరే చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని అని మా యొక్క అధ్యక్షుల వారు కూడా అభినందించారు. అదేవిధంగా మేము దాదాపు అన్నదాన కార్యక్రమం అయితేనేమి మరియు నిత్యావసర వస్తువులు అయితేనేమి ఈ యొక్క లాక్డౌన్ అయిపోయేంతవరకు మా యొక్క వంతుగా నిరుపేదలకు సాయం చేస్తూనే ఉండాలని ఉంటామని కోరుకుంటున్నాం.